అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ శిలా పథకాన్ని కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం అర్ధరాత్రి శిలా పథకంలో ఉన్నటువంటి శిల్పాన్ని పడగొట్టడం జరిగింది. ఆ రోజు మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడి బొడ్డులో మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినారు. ఇది మన జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనే దురుద్దేశంతో అది రాకూడదు, ఎలాగైనా దీనిని పూర్తిగా తొలగించాలి అనే ఉద్దేశంతో ఎవరూ లేనటువంటి సందర్భంలో దానిని చుట్టుముట్టి ఆ శిల్పిని తొలగించడం జరిగింది. కొంతమంది ప్రజలు మేధావులు ఆ ప్రాంతానికి వచ్చి చూడటంతోనే పారిపోవడం జరిగింది. దుండగులు, ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే. ప్రభుత్వం ఇటువంటి దురాగతనాన్ని ఆపివేయాలి. ముమ్మాటికి దీనిని ఖచ్చితంగా తొలగిస్తారు అనే ఉద్దేశంతోనే మనమంతరము ఈనాడు ఈ మడక్సిర అంబేద్కర్ సర్కిల్ నందు ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇందులో భిన్నమైనటువంటి దానికి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. మన పార్టీ తరఫున మేము ఒక్కటే కోరుచున్నాము, తప్పనిసరిగా ఆ విగ్రహానికి కేంద్ర బలగాలను ఏర్పాటు చేసి ఆ విగ్రహము ఏ విధమైనటువంటి నష్టము వైఫల్యము రాకుండా ప్రభుత్వం చూడవలసినటువంటి బాధ్యత ఉంది అని మేము ఈరోజు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.